సోదరి సోదరులారా, 37 సంవత్సరాల తరువాత తిరిగి ఇస్రాయేలీయులు కాదేశు బర్నియాలో కనిపించారు. 7వసారి మళ్లీ సనగటం మొదలుపెట్టారు. రాతిలో నుండి నీరు వచ్చింది. మోషే చేసిన చిన్న పొరపాటు ఇస్రాయేలుకు ప్రయాణంలో ఎదోము కలిగించిన ఆటంకం, అహరోను మరణం మొదలైన వివరాలు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉన్నాయి. వినండి ఈ అధ్యాయంలో ఇస్రాయేలీయుల డొంక తిరుగుడు ప్రయాణం ముగిసింది. ఇన్ని సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు, వారికి దారి పొడుగునా శ్రమలే. మన పరిస్థితి కూడా అంతే. దేవుని చిత్తము నుండి తొలగిన వారికి అరణ్య ప్రయాణమే. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1-13 వరకు ఇస్రాయేలీయులు సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేశులో దిగారు. మిర్యాము అక్కడే చనిపోయి పాతిపెట్టబడింది. ఆ సమాజానికి నీరు లేదని చెప్పి వారు మోషేతో వివాదం పెట్టుకున్నారు. మేము చావాలనా? ఎందుకు మమ్మల్ని అరణ్యంలోకి తెచ్చారు? మాకు తిండి గింజలు లేవు, ఫలాలు లేవు, తాగడానికి నీళ్లూ లేవు. మోషే అహరోనులు సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనిపించింది. దేవుడు మోషేతో, నీవా బండతో మాట్లాడు, ఆ బండ నీరిస్తుంది. మోషే చేతిలో కర్ర ఉంది. సమాజమంతా బండ ఎదుట కూడి ఉన్నారు. మోషే వారి సణుగుకు విసిగిపోయి తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టాడు. నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. పశువులు తాగాయి. సమాజమంతా తాగారు. దేవుడన్నాడు, ఇది మెరీబా జలం అనబడుతుంది. మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు. మీరు నాతో వాదించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ అధ్యాయం ఆరంభంలో మిర్యాము మరణించింది, పాతిపెట్టబడింది. ఆమె జీవిత చరిత్ర యావత్తు 2 మాటల్లో ముగిసింది. అంతే. తిరిగి వారు కాదేశుకు వచ్చారు. ఈ 38 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగారు. అంతకు ముందులాగే ఇప్పుడు నీళ్ల కోసం ఏడ్చారు. మనం కూడా ఈ లోకారణ్యం గుండా పరలోక దిశగా పయనమైపోతున్నాము. ఇది పరలోకం కాదు, అరణ్యం. సణుగుతున్నామా? సణిగితే దేవునికి కోపం తెప్పించిన వారమవుతాము. ఇస్రాయేలీయులకు దేవుని మహిమ కనిపించింది. అది దేవుని ఉగ్రత. కర్ర తీసుకో అన్నాడు, అది అహరోను కర్ర. బండతో మాట్లాడు అన్నాడు దేవుడు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో బండను కొట్టమన్నాడు, అప్పుడు నీళ్లొచ్చాయి. అయితే ఒకేసారి కొట్టాలి. గాని మోషే ఇప్పుడు 2వసారి బండను కొట్టాడు. ప్రజలు సణిగారు. సరే, ఇప్పుడు మోషే కూడా సణుగుతున్నాడు. 4 దశాబ్దాలు ఈ ప్రజలతో విసికి వేసారిపోయాను. నాకు కోపం వస్తోంది. నిగ్రహించుకోలేకపోతున్నాను. ఏ, మీకు బండలో నుండి నీళ్లు రప్పించాలా? అది కాదు, నీళ్లు రప్పించేది మోషే కాదు, దేవుడు. తానే ఏదో చేస్తున్నట్లు ఉక్రోషంతో మాట్లాడాడు. కోపంతో రెచ్చిపోయి చెయ్యకూడని పనిచేశాడు. ఆ బండ యేసుక్రీస్తుకు సంకేతం. ఈ బండ ఒకేసారి కొట్టబడింది, అనగా యేసు సిలువ వేయబడ్డాడు. మరోసారి ఆయనను సిలువ వేయకూడదు. 2వసారి బండతో మాట్లాడాలి, కానీ కొట్టకూడదు. అలా చేసినందుకు మోషే ఎంతో నష్టపోయాడు. తాను వాగ్దత్త భూమిలో ప్రవేశించే భాగ్యాన్ని కోల్పోయాడు. ఉద్రేకం మంచిదే, కాని చెడ్డ ఉద్రేకము మరీ చెడ్డది. యేసు ఒక్కసారే చనిపోయాడు, మరల చనిపోడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు. ఆ బండ క్రీస్తే. మోషే కొట్టినా నీళ్లు ఆగిపోలేదు. దేవుని కృప ఎంత గంభీరమైనదో చూడండి. మోషే భౌతికమైన వాగ్దత్త భూమిలో ప్రవేశించలేదు, గాని అంతకంటే శ్రేష్టమైన రూపాంతరపు కొండమీద యేసు ప్రభువుతో, ఏలియాతో సమావేశంలో పాల్గొన్నాడు. మనం కూడా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను బట్టి
పరమకానానుకు హక్కుదారులమవుతున్నాము. సోదరీ సోదరులారా, ప్రతి విశ్వాసి జీవితంలో ఒక మెరీబా ఉంటుంది. మనం ప్రభువు మాట వినాలి కానీ ఆయన మహిమను దొంగిలించే శోధనలో పడిపోకూడదు. సంఖ్యాకాండం 20:14-29 వరకు. కాదేశు నుండి మోషే యదోము రాజు వద్దకు దూతలను పంపాడు. అడిగాడు, ఈజిప్టు నుండి దేవుడు మమ్మలను విమోచించి బయటికి తెచ్చాడు, మేము మీ పొలిమేరల చివర కాదేశులో ఉన్నాము, మమ్మలను నీ దేశము దాటిపోనియ్యి రాజమార్గమును నడిచి వెడతాము, మీకేమీ నష్టం కలిగించము. అందుకు యదోము రాజు సుతరాము ఒప్పుకోలేదు, మీరు మా దేశముకుండా వెళ్ళడానికి వీల్లేదు, ఇస్రాయేలీయులు చేసేదేమీ లేక అక్కడి నుండి తొలగిపోయారు, హోరు కొండకు వచ్చారు. ఈ కొండ యదోము పొలిమేరల వద్ద ఉంది. యెహోవా హోరు కొండ మీద మోషే అహరోనులతో మాట్లాడాడు, అన్నాడు, అహరోను చనిపోతాడు, మోషే నీవు వాగ్దత్త భూమిలో అడుగు పెట్టవు, అహరోను స్థానంలో అతని కుమారుడైన ఎలియాజరును నియమించు. మోషే యెహోవా ఆజ్ఞాపించినట్లే చేశాడు. హోరు కొండపై ఎలియాజరు తన తండ్రి వస్త్రాలు ధరించాడు, అహరోను కొండ శిఖరం మీద చనిపోయాడు. మోషే ఎలియాజరు కలిసి కొండ దిగి వచ్చారు. ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను మృతికి 30 రోజులు సంతాపం వెలిబుచ్చారు. గొప్ప రాజకీయవేత్తగా మోషే వివేకంతో వ్యవహరించాడు. యదోము ఇశ్రాయేలుకు సోదరుడే. మోషే యదోమును ఒప్పించాలని చూచాడు గాని యదోము కాదు కూడదు అన్నాడు. రాజకీయ చాతుర్యంతో పనిలేదు. దేవుని మేఘస్తంభం అగ్నిస్తంభం ఉండగా ఒకరిని అడిగేదేమిటి? దేవుడి కంటే ముందుగా పరిగెత్తగలడా మోషే? ప్రియ సోదరుడా సోదరి, అహరోను జీవితంలో మనకు కొన్ని పాఠాలు లభిస్తాయి, నేర్చుకుందాం. ఈ లోకంలో కొందరు విశ్వాసులున్నారు, రక్షించబడిన వారే కాని జీవితంలో ఎన్నడూ రక్షణ ఫలాలను అనుభవించిన వారు కారు. ఆత్మశాంతి లేకుండా సంఘర్షణలతోనే జీవితమంతా గడిపిన వారున్నారు. అడుగడుగునా వీరికి అంతరాయాలే, అయినా వీరు రక్షించబడిన వారు. అహరోను జీవితం అచ్చం అలాంటిదే. పాలస్తీనాను గురించి ఎన్నో కలలు కన్నాడు, గాని అందులో ఒక్క పాల చుక్క గాని తేనె బొట్టు గాని రుచి చూడలేకపోయాడు. అహరోను ప్రధాన యాజకుడు, అహరోను జాతి అంతటికీ ప్రాతినిధ్యం వహించిన నాయకుడు. ఇప్పుడు అహరోను లేడు, అతని కుమారుడు ఎలియాజరు వారికి కొత్త యాజకుడు. అయితే మన ప్రభువు నిరంతర యాజకుడు, మెల్కీసెదెకు క్రమానికి చెందినవాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇశ్రాయేలీయులు అరణ్యయాత్ర ముగించారు, వాగ్దత్త భూమిలో అడుగిడబోతున్నారు. మనం కూడా త్వరలో ఈ లోకారణ్యయాత్ర ముగించి పరలోకంలో ప్రవేశించబోతున్నాము. ఈ అధ్యాయం ముగింపులో కొత్త యాజకుడైన ఎలియాజరును గురించి కొన్ని మాటలు చెప్పనివ్వండి. ఇతడు తన స్వంత సోదరులిద్దరూ దేవునికి ఎలా అవిధేయులైంది చూచాడు. తన తండ్రిని అతని అవసాన దశలో దగ్గరే ఉండి చూచినవాడు. చిన్నప్పటి నుండి మోషే అహరోనులను బాగా గమనించాడు. ఇప్పుడు యెహోషువాను గమనిస్తున్నాడు. ఇప్పుడు తానే యెహోషువాకు సలహాదారు, ప్రధాన యాజకుడుగా బాధ్యత గల గొప్ప పదవిని చేపట్టాడు. తన సోదరులు నాతాను, అబీహు, మేనత్త మిర్యాము గత చరిత్రలో నుండి తాను గొప్ప పాఠాలు నేర్చుకున్నాడు ఎలియాజరు. సంఖ్యాకాండం 27:21 ఎలియాజరును గురించిన ప్రశంస ఉంది. యాజకుడైన ఎలియాజరు ఎదుట యెహోషువా నిలువగా, అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కోసమై విచారిస్తాడు. ఇశ్రాయేలీయులందరూ అతని మాట చొప్పున సమస్త కార్యాలు చేస్తారు. శ్రోతలు, ఇప్పుడు మనం సంఖ్యాకాండం 21 అధ్యాయంలోకి వచ్చాము.
అరణ్యంలో ఇస్రాయేలు ప్రజలు ద్రిమ్మరులై ఇంతవరకు అటూ ఇటూ తిరిగారు. ఇప్పుడు వాగ్దత్త భూమిలో ప్రవేశించబోతున్నారు. యుద్ధంలో ప్రథమ విజయం వారికి లభించింది. ఈసారి వీరి సణుగుకు శిక్షగా తాపకరమైన సర్పాలు వచ్చి కాటందుకున్నాయి. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తాడు. ఈ సంఘటనను యేసు ప్రభు స్వయంగా పేర్కొన్నాడు. ఇది ప్రభువు శిలువవేతకు సంకేతం. సంఖ్యాకాండం 21:1-3 వరకు దక్షిణ దిక్కున నివసించే అరాదురాజు కనానీయుడు. అతడు ఇస్రాయేలీయులతో యుద్ధం చేశాడు. కొంతమందిని చెరపట్టాడు. ఇస్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు, దేవా, మా చేతికి ఈ జనాన్ని అప్పగించు. దేవుడు అలాగే వారిని అప్పగించాడు. ఇస్రాయేలీయులు వారి పట్టణాలను నిర్మూలన చేశారు. అందుకే ఆ ప్రాంతాన్ని హోర్మా అని పిలిచారు. ఈజిప్టును విడిచి వచ్చాక ఇది 2వ అనుభవం. అమాలేకును గెలిచిన తరువాత వారికి ఇది 2వ ఘన విజయం. తిరిగి ప్రజల్లో సణుగు మొదలైంది. ఇస్రాయేలు ప్రజలు సణగడం ఇది 8వసారి. సంఖ్యాకాండం 21:4-20 వరకు వారు హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగారు. మార్గాయాసము చేత జనుల ప్రాణం సొమ్మసిల్లింది. మళ్లీ సణగడం మొదలైంది. ఈజిప్టు నుండి మమ్మల్ని ఈ అరణ్యంలో చావటానికి తెచ్చారా? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నం మాకు సహించటం లేదు. అందుకు యెహోవా తాపకరమైన సర్పాలను పంపాడు. అవి ప్రజలను కాటువేయగా అనేకులు చనిపోయారు. ప్రజలు మోషే వద్దకు వచ్చి అన్నారు, మేము యెహోవాకు నీకు విరోధముగా మాట్లాడి పాపం చేశాము. యెహోవాను వేడుకొని మా మధ్య నుండి ఈ సర్పాలు తొలగిపోయేటట్లు చేయండి. మోషే ప్రజల కోసం ప్రార్థన చేయగా యెహోవా మోషేతో అన్నాడు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టు. అప్పుడు పాము కాటందిన ప్రతివాడు దానివైపు చూచి బ్రతుకుతాడు. మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభం మీద పెట్టాడు. పాము కాటందిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికాడు. తరువాత ఇస్రాయేలీయులు ఓబోదులో దిగారు. అక్కడి నుండి ఈయే అబారిము వద్ద దిగారు. జెరెదు మీదుగా అర్నోను నది అవతలికి చేరారు. ఇది మోయాబీయులకు అమోరీయులకు సరిహద్దు. అక్కడి నుండి బేయేరుకు వచ్చారు. ఇక్కడే యెహోవా మోషేకు నీళ్ళిస్తానని చెప్పిన స్థలం. అక్కడ వారు బావి పాట పాడారు. ఓ బావి, ఉబకవే, ఏలికలు తవ్విన బావి, నిన్ను కీర్తిస్తాము. జనుల అధికారులు తమ దండములతో కర్రలతో నిన్ను తవ్వారు. సరే, వారు అక్కడి నుండి పిస్గా కొండకు వచ్చారు. దారిలో మత్తాను, నహలియేలు, బామోతు మొదలైన పట్టణాలను దాటారు. ఈ బామోతు అనే ఊరు మోయాబు దేశమందలి లోయలో ఉంది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మన్నా దేవభోజనం, అయితే దానితో వారికి మొహం మొత్తిందిట. మన్నా తిన్నన్ని రోజులు వారికి కాళ్ళు వాయలేదు, నంజు వ్యాధులు రాలేదంటే అది ఎంతో పుష్టికరమైన ఆహారం. నిష్ఠురాలు పలుకుతున్నారు. తాపకరమైన సర్పాలతో దేవుడు వారిని శిక్షించాడు. వారు పశ్చాత్తప్తులైతే దేవుడు క్షమించాడు. మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని విశ్వాసంతో చూస్తే పాము కాటు నుండి స్వస్థత. విశ్వాసం లేనిది ఎవ్వడూ దాన్ని చూడడు. చూడని వాడు నశిస్తాడు. యోహాను సువార్త 3:14-16 వరకు యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తాడో అలాగే విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను, అనగా యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. మనుష్యకుమారుడు ఎత్తబడ్డాడు.
శిలువ మీద ఎత్తబడ్డాడు. అవును, నిజమే. ఆయన వ్రేలాడిన శిలువ బరబ్బాది. బరబ్బా దొంగ, హంతకుడు, నేరస్తుడు. అయితే యేసు నిర్దోషి. యేసు మనకోసమై పాపముగా చేయబడిన పరిశుద్ధుడు. యేసు నీకు నాకు బదులుగా ప్రత్యామ్నాయంగా శిలువ వేయబడ్డాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక మనకు తన కుమారుణ్ణి ఇచ్చాడు. శిలువ మీది యేసును విశ్వాసంతో చూచిన ప్రతి ఒక్కడూ రక్షించబడతాడు. అదే విశ్వాసమంటే. ఎత్తబడిన యేసును చూడు. విశ్వాసముంటే చూస్తావు, లేకపోతే చూడవు, చూడకపోతే నశిస్తావు. అంతే. అర్నోను నది దగ్గర ఇశ్రాయేలీయులు పాట పాడారు, బావి పాట. అందరూ సంఘటితంగా కృషి చేసి తవ్విన బావి. అందులో నుంచి నీరు ఉబికి వస్తోంది. సంఖ్యాకాండం 21:21-27 వరకు. అమోరీయుల రాజైన సీహోను వద్దకు ఇశ్రాయేలీయులు రాయబారం పంపారు. మీ పొలిమేరలను దాటనివ్వండి. అయితే సీహోను వారికి అనుమతి ఇవ్వలేదు. అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి తలపడ్డాడు. సీహోను ఓడిపోయాడు. అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు ఆ ప్రదేశమంతా ఇశ్రాయేలీయులు గెలుచుకున్నారు. హెష్బోను అమోరీయుల ముఖ్య పట్టణం. సంఖ్యాకాండం 22:27-35 వరకు. కవులు ఈ యుద్ధ విశేషాలను సామెతలుగా పాడారు. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళింది. సీహోను నుండి జ్వాలలు బయలుదేరాయి. మోయాబు, కెమోషు, మీకు శ్రమ, మీరు నశించారు అంటూ యుద్ధగీతాలు పాడుతున్నారు. యాజరు దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఓగును జయించారు. యద్రయి యుద్ధంలో అఖండ విజయం సాధించారు. దేవుని ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలువారు ఓగును, అతని ప్రజలను పూర్తిగా హతమార్చారు. దేవుని నడుపుదల వల్ల వారికి విజయం వెంబడి విజయం. మోయాబును కూడా జయిస్తే ఇంకేముంది? ఒక్క అడుగు వేస్తే వాగ్దత్త భూమి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి సర్పం ప్రవచనాత్మకమైన, చరిత్రాత్మకమైన సంకేతం. 78వ కీర్తన అంతా ఇశ్రాయేలీయుల సణుగు మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఆ తరం మూర్ఖత్వానికి, తిరుగుబాటుకు పెట్టింది పేరు. దేవుడు వారికి ఎంత మేలు చేసినా ఆయనకు వారు తిరగబడుతూనే ఉన్నారు. దేవుణ్ణి శోధించారు. దేవదూతల భోజనాన్ని దేవుడు వారికి సమృద్ధిగా సరఫరా చేశాడు. అయినా వారు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే వచ్చారు. అయినా ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నాశనం చేయలేదు. పదే పదే వారు విగ్రహారాధనలో పడిపోయారు. ఇశ్రాయేలు అరణ్యయాత్ర ఒక పీడ కలలాంటిది. 3 విధాలుగా ఇశ్రాయేలీయులు తమ దేవుణ్ణి బాధపెట్టారు, ఏడిపించారు, విసికించారు. 1, దేవుడు తమ పట్ల చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు. 2, దేవుడిచ్చిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని ఏడ్చారు. 3, వారు హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందక దేవుడు చేసిన మేళ్లను మరచి కృతజ్ఞులు, విశ్వాసఘాతుకులు అయ్యారు. మనక్కూడా అడపా దడపా సణిగే బుద్ధి పొడసూపుతూ ఉంటుంది. దీని మూలమేదో పసికట్టి దాన్ని వెంటనే తుంచివెయ్యాలి. ముగింపులో మరో మాట, ఇశ్రాయేలీయులు కొందరు పాముకాటు చేత చచ్చారు. పాముకాటు వేసినప్పుడు మొదట కొంచెము నొప్పి, రానురాను నొప్పి ఎక్కువవుతుంది. రోగి మరణిస్తాడు. విషం శరీరమంతటా ప్రసరిస్తుంది. పాపం కూడా అంతే. ఇత్తడి సర్పాన్ని తేరిచూచిన వారికి స్వస్థత. ఆయన వైపు విశ్వాసదృక్కులతో చూస్తే పాపము నుండి విడుదల, రక్షణ. పాప విషం పాము విషం కంటే ఘోరమైనది. ఆధ్యాత్మిక మరణాన్ని కలిగిస్తుంది. ఇశ్రాయేలీయులకు ఈ యుద్ధ కౌశలం ఎలా అలవడింది? మోషే వారి నాయకుడు, దేవుడు నాయకుణ్ణి నడిపిస్తే
అత్యధిక విజయం తప్పక కలుగుతుంది. వారు వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైనవాడు. ప్రియనేస్తం, నీవు ఈ దేవుణ్ణి ఆయన పంపిన క్రీస్తును ఎరుగుదువా? నిత్య జీవానికి నీవు వారసుడివా? రక్షించబడ్డావా? పాఠం సమాప్తం. అందరూ తలలు వంచండి. క్లుప్త ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మమ్ములను ఈ లోకారణ్య యాత్రలో నడిపిస్తున్నావు. సనగకుండా మాకు కృతజ్ఞతలు వ్యక్తం చేసే బుద్ధి దయచేయండి. సనుగుకు జవాబు రాదు, అది ప్రార్థన కాదు. నీపై ఆధారపడి మేము అనుదినము ప్రార్థన చేసే మనస్సు మాకు దయచేయమని, ఈ అరణ్యయాత్రను విజయవంతంగా ముగించడానికి కావలసిన విశ్వాసబలము కృపాబలము మాకందరికీ అనుగ్రహించుమని, నీవే మహిమ పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.